ఆ అమ్మాయికి ఉన్న బంగారు వర్ణపు వెంట్రుకల వల్ల తనని అందరూ గోల్డీ లాక్స్ అని పిలిచేవారు. తనది మంచి గిరజాల జుట్టు. అబ్బా బోర్ బోర్ కొడుతుంది. నాకు చాలా బోర్ కొడుతుంది. గోల్డీ మేం పన్నించి తిరిగొచ్చేదాకా బుద్ధిగా ఉండు. చీకటి పడే వేళకు వచ్చేస్తాం సరేనా? తెలియని వాళ్ళని లోపలికి రానివ్వకు గోల్డీ. ఆ అన్నట్టు చెప్పడం మర్చాను. దుంపల స్టవ్ మీద సూప్ కోసం పెట్టాను. కాసేపు అయ్యాక మర్చిపోకుండా స్టవ్ ఆఫ్ చేయి. బాయ్ బాయ్. సరే అమ్మా సరే నాన్న బాయ్. నాతో ఆడుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు. ఓ పని చేస్తాను, సర్కస్ లో చేసినట్టు ఫీట్లు చేస్తాను. ఇలా లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మిస్ గోల్డీ లాక్స్ ను సమర్పిస్తున్నా. గోల్డీలాక్స్ దగ్గరలో ఉన్న పొలాల్లో కొన్ని దుంపలు ఏరుకొచ్చి అమ్మ వచ్చేసరికి కిచెన్ లో పెట్టేస్తే తనకిక ఏ సమస్య ఉండదనుకుంది. క్షమించు మిస్టర్ రాబిట్. మిస్టర్ రాబిట్ మరి అంత మర్యాద కలలేదే. బెన్నీ అని చాలు. నా పేరు బెన్నీ, వృత్తి బెన్నీ. బెన్నీ బెన్నీ అన్నమాట. అన్నట్టు నీ పేరేంటమ్మాయి? నా పేరు గోల్డీలాక్స్. మా అమ్మ కోసం కొన్ని తాజా దుంపలు వెతుకుతున్నాను. తను నన్ను సూప్ చూడమంది. నేను ఆడుకుంటూ అది మర్చిపోయాను. తాజా దుంపల? ఇప్పుడు ఆ సీజన్ కాదే. కానీ నాకు తాజా దుంపలు ఈ అడవిలో ఎక్కడ దొరుకుతాయో తెలుసు. నాతో వస్తావా గోల్డీలాక్స్? చెప్పు. ఎక్కడికి? నేను చెప్పానుగా, అది అద్భుతమైన అడవికి వెళ్దాం. అమ్మో అడవికా? నాకు అడవికి రావాలంటే భయం. నేను అడవికి రాను. భయపడాల్సింది ఏమీ లేదమ్మాయి. అడవి మనకి తెలియని ప్రదేశం కావచ్చు, కానీ భయపడాల్సిన ప్రదేశం కానే కాదు. చ
చాలా సురక్షితమైన ప్రదేశం. నువ్వు ఎప్పుడు మాట్లాడకుండాల్ని చూడలే కదా. ఆహా, లేదు, ఇంతవరకు చూడలేదు. నువ్వు ఇంకా చాలా చూడాలి గోల్డీ లక్స్. నా తోరా నీకు నా మిత్రుని పరిచయం చేస్తాను. నీకు అతను బాగా నచ్చుతాడు. నాకు తెలుసు, నచ్చుతాడు. మనసుకు నచ్చింది, చెప్పానంతే. ఏంటి బెన్నీ ఇవాళ లేటుగా బయలుదేరారు? నేను తలుచుకుంటే ఇంతకన్నా లేటుగా కూడా బయటికి రాగలను. నాకు ఇప్పుడే కొత్త నానుడు గుర్తొచ్చింది. బెన్నీ, ప్రతి మగాడి వెనుక అతని తల్లి ఉంటుంది. ఎందుకంటే మరేమో, నీ వెనక మీ అమ్మ నిలబడి ఉంది బెన్నీ. ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. కావాలంటే గోల్డీలక్స్ అడుగు. చెప్పు గోల్డీలక్స్. ఈ కథలు ఎప్పుడూ ఉండేవే కదా, మేం వినేదే కదా. ఇప్పుడే వస్తున్నా అమ్మా, ఇప్పుడే వస్తున్నా అమ్మా అని అంటావు. నువ్వన్నీ ఇప్పుడే చేస్తావు. 2 గంటల కిందే ఇంటికి రావాల్సింది నువ్వు, తెలుసా? పద ఇంటికి. ఏ అమ్మాయి, చెప్పింది బాగా విను. నువ్వు మా అబ్బాయికి తగిన ఫ్రెండ్వి కాదు. అయినా నీకు 2 కాళ్ళే ఉన్నాయి, తోక కూడా లేదు. ఇక మీరిద్దరూ ఒకరిని ఒకరు కలుసుకోవటానికి వీల్లేదు. అర్థమైందా? నేను బెన్నీతోనా? నీతో ఫ్రెండ్షిప్ చేసి మా బెంజమిన్ చెడిపోతున్నాడు అనిపిస్తుంది నాకు. నేనేదైనా తప్పు చేశానా మిసెస్ రాబిట్? ఒకవేళ తప్పు చేస్తుంటే క్షమించండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ఇక వెళ్ళొస్తాను అమ్మాయి. నేనేమైనా తప్పు చేశానా? ఈ లోకం కాకి లాంటిది గోల్డ్ లాక్స్, దీన్ని పట్టించుకోవద్దు మనం. అసలు నేను చేసిన తప్పేంటి? ఇవే ఆ దుంపలు, నా అదృష్టం బాగుంది. ఓహ్, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇటువైపా, పోనీ అటువైపా? అయ్యో, ఇప్పుడు ఎలా? దారి తప్పాను. పాపం, మా అమ్మ నాన్న నా కోసం ఎంతో కంగారు పడుతుంటారు.
బహుశా ఏదో ఫామ్ హౌస్ అనుకుంటా. ఇక నా కష్టాలు గట్టెక్కినట్టే. అబ్బా, ఎన్ని మిణుగురు పురుగులు, ఎంత అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తుఫాన్ వచ్చేలా ఉంది. ఇప్పుడెలా కప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. వావ్, మీతో రమ్మని చెప్తున్నారు అంతే కదూ. సరే పదండి. వెళ్ళిపోతే చాలా చీకటిగా ఉంది, కానీ నాకేమీ భయం వేయట్లేదు. పెద్దగా ఆకలి కూడా లేదు. లేదు, నిజంగా లేదు. ఎలాగైనా ఇంటికి వెళ్ళగలిగితే బాగుండు. అమ్మకు నాన్నకు నేను క్షేమంగా ఉన్నానని తెలియాలి. ఆకలిగా ఉంది. ఇక్కడ తినడానికి ఏమైనా దొరికితే బాగుండు. ఓ, ఇల్లు. ఏదో ఆహారం వాసన వస్తుంది. ఇది నిజమా నా భ్రమ? చాలా ఆకలిగా ఉంది. సూప్ వాసన ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం. ఎంత దూరంలో ఉన్నా సూప్ వాసన ఇట్టే పట్టేస్తాను. సూప్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ సూప్ ఉందా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో, సూప్. అబ్బి, చల్లగా ఉంది. ఇది కరెక్ట్గా ఉంది.
ఉంటే పోయిన బలం తిరిగి వస్తుంది. ఆ గుహలో అస్సలు నిద్ర పట్టలేదు. అబ్బా చాలా గట్టిగా ఉంది. చాలా మెత్తగా ఉంది. ఇది సరిగ్గా ఉంది. మంచం కావాలి ఇప్పుడు. అది మెత్తని మంచం. ఓ చాలా గట్టిగా ఉంది. ఓ చాలా మెత్తగా ఉంది. ఓ ఆహా ఇది బాగుంది. తలుపు వేయడం మర్చిపోయింది ఎవరు? బెవర్లీ నువ్వేనా? నేను కాదు. నువ్వా? నేనా? పిచ్చిగా మాట్లాడకు. నేను కాదు. నువ్వు గాని తలుపు వేయడం మర్చిపోయావా బార్తాలో? లేదు లేదు నాన్న. అయితే ఎవరో దొంగలొచ్చి ఉంటారు. ఇంట్లోదంతా ఊడ్చుకెళ్ళి ఉంటారు. ఈసారి మనం బయటికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం నేను వెనక్కి వచ్చి ఇల్లు చూసి వస్తాను ఒకసారి, సరేనా? నువ్వేమంటావు హర్బర్ట్? జరిగింది ఏదో జరిగిపోయింది బెవర్లీ, అర్థమైంది. కనీసం ఇల్లైనా మిగిలింది మనకు. పదండి, అసలు లోపల ఏం జరిగిందో చూద్దాం. ఓ నిజంగానే దోచుకుపోయారు. నా సూప్ ఎవరో తాగినట్టున్నారు. ఎంత ధైర్యం! ఓ నా సూప్ కూడా ఎవరో తాగేసినట్టున్నారు హర్బర్ట్. నా సూప్ మొత్తం తాగేశారు, చుక్క కూడా మిగిల్చలేదు. అదిగో చూడు, నా కుర్చీలో కూర్చున్నారు ఎవరో. దాన్ని కదిలించారు కూడా. డామిట్! అరే నా కుర్చీలో కూడా ఎవరో కూర్చున్నట్టున్నారు హర్బర్ట్. అయ్యో ఎంత అన్యాయం! నా కుర్చీలో కూర్చున్నారు ఎవరు, దాన్ని విరుక్కుంటారు కూడా. ఏడవకు బోర్తోలో, ఆ దొంగలు ఇంకా ఇంట్లోనే ఉండొచ్చు. మన ప్రాణాలకు ముప్పు పొంచి ఉండొచ్చు. అరేరేరే, ఎవరో నా మంచం మీద పడుకున్నారు కూడా. ఇది నమ్మశక్యంగా లేదు బెవర్లీ, అంత అస్తవ్యస్తమైంది. హర్బర్ట్ నా మంచంపై కూడా? ఎంత ధైర్యం వాళ్ళకి ఇలా ఇల్లు మొత్తం నాశనం చేయడానికి. నాకు నాకు చాలా కోపంగా ఉంది. అమ్మో ఎలుగు బంట్లు! ఎవరు ఎవరి అమ్మాయి? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. నాకు అర్థమైనంత వరకు ఈ అమ్మాయి చాలా పిచ్చిది. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకురా. మనుషులతో ఎలా మెలగాలో నీకే బాగా తెలుసు. జాగ్రత్త సుమా,
ఈ మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. చెప్పింది అర్థమైంది కదా? వెళ్ళు. ఓకే హర్బర్ట్. అమ్మాయి మనం అనుకున్నంత ప్రమాదకరమైన మనిషిలా కనిపించట్లేదు హర్బర్ట్. చూడు ఎంత అందంగా ఉందో. పాపం భయపడుతున్నట్టుంది. ఎలుగుబంట్లు. భయపడకు చిట్టి తల్లి, నిన్నేమనలే. తప్పిపోయి వచ్చావా ఇలా? అవును. సరే ఇలా రా బయటికి. అక్కడి నుంచి నిన్నేమి చెయ్యంలే. కాస్త చెప్పు హర్బర్ట్. అసలు తననేమి అనం. తనే మనల్ని ఏమైనా అంటే తప్ప. నీ పేరేమిటి స్వీట్ హార్ట్? గోల్డీలాక్స్. నా పేరు బెవర్లీ. తను మా ఆయన హర్బర్ట్. ఇది మా చిట్టి బాబు బార్టలో. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కుర్చీ విరగొట్టినందుకు, మీ సూప్ తాగేసినందుకు సారీ. అనుకోకుండా జరిగిపోయింది అలా. పర్వాలేదు, అదేమంత పెద్ద విషయం కాదులే. నాకు నీ పేరతో ఇప్పుడే తెలిసింది గోల్డీలాక్స్. నీ జుట్టు ఎంత బాగుందో, బంగారం రంగులో. రింగుల జుట్టు. అవును రింగుల జుట్టు ఎంత బాగుందో కదమ్మా. బయటికెళ్ళి సరదాగా ఆడుకుందామా గోల్డీలాక్స్? ముందు మీ ఇద్దరికీ తేనె బ్రెడ్ పెడతాను, అది తిన్నాక ఆడుకోవచ్చు. గోల్డీలాక్స్ నీ కాకలి వేస్తుండొచ్చు కదూ. మా బార్తలో తినడానికి రెడీగా ఉన్నాడు. మీరు నన్ను గోల్డీ అని పిలవండి చాలు, నా ఫ్రెండ్స్ అలాగే పిలుస్తారు. అయ్యో కాదు, అస్సలు వీలు కాదు. అయ్యో మా అమ్మ నాన్నలను మర్చిపోయాను నేను. పాపం వాళ్ళు నా గురించి ఎంత బాధపడుతున్నారో. ఈ రోడ్డు నేరుగా అడవి బయటికి తీసుకెళ్తుంది నిన్ను. ఆ తర్వాత పొలాల వెంట నువ్వు మీ ఇంటి దారి సులభంగానే కనుక్కోగలవు. జాగ్రత్తగా వెళ్ళిరా గోల్డీ. నువ్వు వెళ్ళిపోతున్నావంటే చాలా బాధేస్తుంది. ఇక ఉంటాను. మీరంతా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు, మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోను. గుడ్ బై గోల్డీ. గుడ్ బై బార్టోలో, నన్ను క్షమించు, నీకు దెబ్బ తగిలించినందుకు. గుడ్ బై. ఏమిటిది? రండి బాబు రండి, ఆటలాడే మూడు అడవి ఎలుగుబంట్లను చూడండి. ఆ దిక్కుమాలిన దుంపల కోసం వెళ్ళి దారి తప్పిపోయావు నువ్వు. ఇక నువ్వు ఎప్పటికీ రావేమోనని మేము చాలా కంగారు పడ్డాం తెలుసా. నీకేమైనా అయితే ఆ బాధను మేము తట్టుకోగలిగే వాళ్ళం కాదమ్మా. అమ్మా
నాన్న, జరిగినదానికి నన్ను క్షమించండి. నువ్వేమో ఆ మాట్లాడే కుందేళ్ల గురించి, ఎలుగుబంట్ల గురించి చెప్తావు. కానీ కానీ నాన్న, అది నిజం. చూడు, ఏదైతే అయిందిలే, కానీ నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు. మాకదే 10,000. అవునమ్మా, అవును నాన్న. నువ్వెప్పుడు మాట్లాడే కుందేని చూడలేదు కదూ. మీ ఇద్దరికి తేనె బ్రెడ్ పెడతాను. గుడ్ బై గోల్డీ. బై బై గోల్డీ. నా ఫ్రెండ్స్ బాగా గుర్తొస్తున్నారు. నువ్వు అడవి నుంచి తిరిగి వచ్చినప్పటి నుండి చాలా బుద్ధిగా ఉంటున్నావు. నీకు కొంచెం ఉల్లాసంగా ఉంటుందని మేము ఒక ప్లాన్ వేశాం. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, వెళ్తావా నువ్వు? సర్కసా? భలే, తప్పక వెళ్తాను నేను. తప్పకుండా వెళ్దు గోల్డీ. రండి బాబు రండి, నవ్వించే జోకర్ని చూడండి, మంటలను మింగే మనిషిని చూడండి, ఫిరంగి గుండులా మారిన మనిషిని చూడండి. రండి రండి. థ్యాంక్ యూ పాపా. లోపలికి వెళ్ళు, భారీ గొరిల్లాని చూడండి. రండి బాబు రండి, ఎలుగు బట్ల విన్యాసాలు చూడండి. అసాధ్యం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఓ భారీ గొరిల్లా ఆ ట్రెపీజ్ పై విన్యాసాలు చేస్తుంది. ఇప్పుడు ఇంకో వింత చూడండి, మనిషినే ఫిరంగి గుండు చేసి చూపిస్తాను మీకు. ఎన్నడూ ఎవరూ చేయని సాహస ప్రదర్శన. ఈ ఫిరంగిలో మనిషిని పెట్టి దాన్ని పేలుస్తాం. అతనలా ఆకాశంలోకి దూసుకెళ్ళి మళ్ళీ పారాషూట్ సహాయంతో మన మధ్యకు తిరిగి వస్తాడు. ఏ, ఎలా వణికిపోకురా, అనుమాన పడతారు. ఇది వరకు ఎప్పుడూ చేయలేదు కదా మెక్నాల్టీ, అందుకే నాకు భయం వేస్తోంది. అవునవును. 3, 2, 1, ఎగిరిపో. రక్షించండి, రక్షించండి, రక్షించండి.
చూడండి ఎలా ఆకాశంలోకి దూసుకు వెళ్ళాడు మన మానవ ఫిరంగు గుండు. అలా అలా ఆకాశం అంచులు దాకా వెళ్ళి ఎంతో ధైర్యంగా చూడండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఇక వెనక్కి తిరిగి వస్తాడు మనవాడు పారాషూట్ సాయంతో మన మధ్యకి చప్పట్లు సాహస వీరుడికి. పడిపోతాను నేను, రక్షిస్తండి రక్షిస్తండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక ఇప్పుడు మునుపెన్నడు చూడని కొత్త విన్యాసం మూడు ఎలుగు పట్లు. ఇదేంటి? పాపం ఈ ఎలుగు బంట్లు నా ఫ్రెండ్స్. అయ్యో, అతను వాటిని ఎలా చిత్రహింసలు పెడుతున్నాడు! ఎంత ఘోరం ఇది, చాలా దారుణం. పాపం నా ఫ్రెండ్స్. బాగుంది రోజు దండిగా డబ్బులు, బాగుంది బాగుంది. వాటిని ఎక్కడ పెట్టారో కనుక్కొని విడిపించాలి. పాపం నా ఎలుగు బంట్లు. అరే, నిన్ను కూడా బోన్లో బంధించారా? లేదు లేదు, చిన్న చిన్న రిపేర్లు చేస్తూ ఉంటాను. ఇప్పుడిక్కడ బోన్కి నట్టు బిగిస్తున్నాను. ఓ అలాగా. గోల్డీలాక్స్ వచ్చింది. గోల్డీలాక్స్, నిన్ను మళ్ళీ చూడటం ఎంతో సంతోషంగా ఉంది. అమ్మయ్యా, ఇప్పటికి కనపడ్డారు మీరు. ఇంతకీ ఎలా జరిగింది? ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? వదిలేయి బోంగో, తను మనకు కావాల్సిన మనిషి. ఓ ఎలుగు బంట్లు, నా ఫ్రెండ్స్. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఓ, అదో పెద్ద కథ గోల్డీలాక్స్. అలా ఆ క్రూరమైన రింగ్ మాస్టర్ మెక్నాల్ట్ చేతిలో చిక్కాం. ఇక్కడికి వచ్చాక ఆ ముసలి బోంగో మాకు ఫ్రెండ్ అయ్యాడు, మమ్మల్ని అర్థం చేసుకున్నాడు. స్వేచ్ఛ కోసం పరితపించిపోతున్నాం. మా కుటుంబానికి చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది గోల్డీలాక్స్. ఇంటికి వెళ్దాం మనం. సరే, అలాగే బర్తోలో, మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించే ఉపాయం చేస్తాను. అది అంత సులభం కాదు గోల్డీ. ఆ మెక్నాల్డీ బతికి ఉండగా తప్పించుకోవడం అసంభవం. వాడు పరమ నీచుడు. మేము చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాం. కానీ నేను వీళ్ళని ఇక్కడ వదిలి వెళ్ళలేను బొంగో. ప్రయత్నించి ఏదో ఒక ఉపాయం చేయాలి. ఈ బోనులు తాళంచోలు ఎక్కడుంటాయి? అదో అక్కడ మెక్నాల్టీ ఉండే వ్యాన్లో. కానీ వాటిని తీయడం. ఓ, వాడు తనిఖీకి వస్తున్నాడు. త్వరగా దాక్కో గోల్డీలాక్స్. చూసింది చాలు, ఇక వెళ్ళి మీ బోన్లో పడుకోండి, లేకపోతే మళ్ళీ గొలుసులతో కట్టేస్తాను. ఓ, కొద్దిలో తప్పించుకున్నా గోల్డీలాక్స్. బంగో, ఇప్పుడు చెప్పు, వాడు ఆ తాళంచోలు పెట్టేది ఎక్కడా?
అవి వాడి స్టవ్ పైన ఒక మేకకు తగిలించి ఉంటాయి. థ్యాంక్స్ పాంగో, చిటికలో వస్తాను. నా పని సఫలం కావాలని కోరుకోండి. గోల్డిలాక్స్ జాగ్రత్త. అయ్యో, నాకిది ఏమాత్రమూ నచ్చట్లేదు. ఒకవేళ ఆ దుష్టుడు గోల్డీని పట్టుకుంటే ఇక మనం ఎప్పటికీ తనని చూడలేము. అబ్బా ఉండవే కాస్త. ఈ చిక్క పని నేనే చెయ్యాలా? చేతి కింద మనిషి లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో. చేతి కింద మనిషి లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో. ఏదైనా పని జరగాలంటే అది మనమే స్వయంగా చేసుకోవాలి. ఓహ్, ఇప్పుడు దీన్ని అతకాలి కాబోలు. ఇందులో పెట్టానేమో. అక్కడుంది. ముసలి వాళ్ళనైపోతున్నా కదా, ఏమీ గుర్తుండటం లేదు. అవును, మన పని మనమే చేసుకోవాలి. తనను పంపించాల్సింది కాదు. అసలు వెళ్ళి ఇన్ని గంటలైంది, ఇంకా రాలేదు. తనని వాడు పట్టుకునే ఉంటాడు. పాపం చిట్టి తల్లి మన కోసమే చేస్తుంది ఇదంతా. తన అమ్మా నాన్న తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది బాంగో. నువ్వేనా గోల్డీలాక్స్? అవును, నేనే. బొంగు, ఎవరు, ఏమిటి? గోల్డీలాక్స్, అమ్మయ్య క్షేమంగానే ఉన్నావా? ఆ, వచ్చేసా. తాళాలు కూడా తెచ్చేసా. త్వరగా ఆ తాళాలు తీయి. త్వరగా బొంగు, త్వరగా ప్లీజ్. త్వరగా త్వరగా నా వెంట రండి. త్వరగా రండి. ఏంటా చెప్పుడు, నా జంతువులను ఎవరో వదిలిపెడుతున్నారు. పరిగెత్తండి, పరిగెత్తండి. ఏయ్ ఆగండి, ఏయ్ ఆగండి రా, మీ పని పడతా. ఆగండి. త్వరగా ఈ టెంట్లో దాక్కుందాం. మనం ఇక్కడ ఉంటామని తను ఊహించడు.
ఆగండి ఆగండి. ఇక్కడ దాక్కుని తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుందాం. నాకు దొరకండి, అప్పుడు చెబుతాం ఈ పని. తాత ఒలుస్తాం ఇది. త్వరగా నా వెంట రండి. సమస్య ఏమిటంటే ఇప్పుడు నేను సర్కస్ కంపెనీకి తిరిగి వెళ్ళలేను. నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. బాస్, దాందేముంది? మాతో ఉండొచ్చు కదా. ఏమంటావు బెవర్లీ? తప్పకుండా ఉండొచ్చు బొంగు. గోల్డీ తర్వాత మాకు చాలా బాగా నచ్చిన మంచి మనిషివి నువ్వే బొంగు. ఎంచక్క, నువ్వు నేను ఇద్దరం సరదాగా చేపల వేటకు వెళ్ళొచ్చు బొంగు. ఇదేదో నిజంగానే బాగుందే. ఇంకా అలా 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 అడవిలో వాకింగ్కు వెళ్ళొచ్చు. స్వర్గంలా ఉండేట్టుంది హెర్బెర్ట్. రోజంతా చెట్లు కూడా ఎక్కొచ్చు. ఓహ్, అలా చెయ్యొచ్చా? అవును. గోల్డీ లాక్స్ కూడా మనతో ఉంటుందా? కుదిరేది బ్యాటోలో నాకు అమ్మ నాన్న ఉన్నారు, సొంత ఇల్లు కూడా ఉంది. కానీ మనం రెగ్యులర్గా కలుసుకోవచ్చు. ఇక నేను వెళ్ళొస్తాను, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. నాకింకా అర్థం కాని విషయం ఏంటంటే, అసలు బొంగోకు నాకు మీ జంతువుల భాష ఎలా అర్థమవుతుందో అని. నేను నీకు ఇదివరకే చెప్పాను గోల్డీ, మనం ఎవరినైనా ఇష్టపడితే వారి భాష అర్థమవుతుంది మనకు. అంతేకాదు, మేము ఈ అద్భుతమైన అడవికి చెందిన వాళ్ళం. మాకు కొన్ని మంత్రశక్తులు ఉన్నాయి. నువ్వు చెప్పింది నిజమే బెన్ని. మనం ఒకరికొకరు అర్థమవుతాం కాబట్టే కదా ఇలా సహాయం చేసుకోగలిగాం. అవును, ఈ ప్రపంచం మనందరిది.
ప్రాణులన్నీ ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ముఖ్యంగా మా జంతువుల పట్ల కరుణ చూపాలి ఈ మనుషులందరూ. సరిగ్గా చెప్పావు ప్రేమ, దాన్ని పంచుకోవడం ఇదే కదా కావాల్సింది. నువ్వేమంటావు ఓలి? అవును, కలిసి ఉంటే కలదు సుఖం. కలిసుందాం రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు జంతువులు. అవునన్నా కాదన్నా, మనిషి జంతువు బాయి బాయి, నువ్వు నేను బాయి బాయి. జంతువులను సరిగ్గా చూడని వాడు మరు జన్మలో మళ్ళీ మనిషి అయి పుడతాడు. Ha 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 ha